नमस्ते एसआर 70 की स्वागत ना पेर शबाना तिरुपति जिला बुच्चिनायडु कंद्रेगा मंडल तेलुगुदेशं पार्टी अध्यक्षुडु एम सुधाकर नायडु आध्वर्यंलो तेलुगु भाषा दिनोत्सवं संदर्भंगा तेलुगु प्रजलकु शुभाकांक्षलु तेलियजेस्तू तेलुगु वारी आराध्य दैवं तेलुगु प्रजल ख्यातिनी दश दिशला निलिपिन नायकुडु तेलुगुदनं उट्टिपडे नवरस नट सार्वभौमुडु नट किरीटी तेलुगंग सृष्टिकर्त ढिल्ली पीठानि गडगडलाडिंचिन तेलुगुदेशं पार्टी आविर्भाव अध्यक्षुलु पद्मश्री नंदमूरि तारक रामाराव पेरु मीदक ఇప్పటికైనా 100 రూపాయల నాణాన్ని విడుదల చేయడం సంతోషం. అంతేకాదు నందమూరి తారక రామారావు తెలుగు జాతికి చేసిన విశేష కృషిని దృష్టిలో ఉంచుకొని భారతరత్న ఇవ్వాలని సవినయంగా విన్నవించుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నందమూరి అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ కన్నయ్య నాయుడు, మధు నాయుడు, శ్రీనివాసులు, వెంకటాచలం, మహిళా నాయకురాలు ఉషారాణి, భాస్కర్ యాదవ్, ధనయ్య యాదవ్, శశి యాదవ్, మోహన్, రవినాయుడు, గోపినాయుడు, భూనేంద్రబాబు, నందమూరి అభిమాని మల్లికార్జున్ మొదలగు పార్టీ నాయకులు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బుచ్చినాయుడు కండ్రిగ మండల రిపోర్టర్ రామచంద్రయ్య. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి 100 రూపాయల నాణ్యాన్ని నిన్న ఢిల్లీలో వదిలారు. దానికంతా కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్లే కాకుండా భారతదేశం ప్రపంచంలో నలుమూలలున్న తెలుగు వారికి అంతా కూడా ఆనందోత్సవాలతో ఎక్కడ కూడా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నారు. ఈరోజు అటువంటి మహనీయుడు మనకు దేవుడు ఎట్టటోడో మనం చూడలేదు, కానీ కనిపించే దేవుడు ఎన్టీ రామారావు, పేద వర్గాల పెళ్లిని ఎన్టీ రామారావు, పేద వర్గాల గుండెల్లో నిద్రించే దేవుడు ఎన్టీ రామారావు. ఆయన ఎప్పుడు కూడా పేద వర్గాల కోసమే పనిచేసి నిరంతరం మన ప్రజాభిమానాన్ని కూడా భారతదేశంలోనే మన తెలుగు వారి ఖ్యాతిని దశ దిశల మన ప్రపంచ దేశాల్లో కూడా నలుమూలలు వ్యాపించేటందుకు కారణ భూతుడు ఎన్టీ రామారావు. అటువంటి వ్యక్తిని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గొప్ప మహనీయుడు, గొప్ప మహామేధావి, నిరంతరం ఎప్పుడో ఏదో చేయాలనే తపనతో నిరంతరం పేద వర్గాలకి అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని భారతదేశంలో అన్ని ముఖ్యమంత్రులు కూడా ఎన్టీ రామారావు నుంచి నేర్చుకోవాలి అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రాష్ట్రంలో ఈయన పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా అప్పుడు తీసుకుపోయి కొన్ని పెడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేయట, అందుకు మన ప్రజలకు, తెలుగు జాతికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గర్వకారణం. అదేవిధంగా అన్నగారి గుర్తించుకుంటూ స్మరించుకుంటూ ఏదో చిన్న ప్రయత్నం అన్నగారి డైలాగుతో రాయబారి చాలించు నీ దుష్ప్రసంగం, పితామహ గురుదేవ తల్లిదండ్రులారా, సభ్య మహాజనులారా, నా క్షేమము కోరి పలికిన మీ హితవాక్యములకు కృతజ్ఞుడు. రాయబారి గోకుల విహారి నీవెంత తెలివితేటలతో ప్రసంగించినను, నీ అంతరాత్మను, నీ పలుకులలోని అంతరాత్మను తెలియని అజ్ఞానిని కాదు, నా గురుదేవుని సోదరుడవని, కుంతీదేవి మూలమున మాకు దూరపు చుట్టుపవని సకల రాజ లాంఛనములతో సమస్త సత్కారములతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటుంది. సగటున కూడు పుడుని నిన్ననే భగవానునిగా భావించితివి. రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆసనం నుండి లేచుట ఆచారము కాదు కనుక నేను ఉచిత రీతినే గౌరవించి తిని రాయబారిగా వచ్చిన వాడవు పంపిన వారి మాటలు ప్రకటింపక ఆ పైన మా అభిమతమును గ్రహింపక ఇంత ప్రహ్లదముగా ప్రవర్తించింది. ఇప్పుడు నేను సంధికి వడం పడినతో సోదరులకు దాయాదులకు పాలు పంచి ఇచ్చినట్ల, లేక నీవు ఉందిగా వర్ణించిన వారి ఫల పరిక్రమాలకు బెదరి ఇచ్చినట్ల సొంత కుత్యమును నిర్వర్తించక పాత కుత్యములకు కడంగితివి. మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రి బంధము తెంచుటకు తెగించితివి. ఐదులైన ఈయన పరమ దుర్మార్గుడు రాయరాజని లోకమునకు చాటించితివి. కృష్ణ, నీవు కోరిన కోరిక సరి అయినచో నిజమే అయినచో నేను ఈటకు ఈ సుదికాల మహాసామ్రాజ్యమున ఐదులు లేకపోవునా? ఇంద్రపుష్పము, మృగపుష్పము, జయంతము, వారణావతములతో కలిపి ఇంకొకటిచ్చినా చాలునంటివి. నాకు లేనివి, నావి కానివి, నేను ఇతరులకు దానమిచ్చినవి ఆ నగరములో వారికి నేనట్టగా
మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా మన నందమూరి తారక రామారావు గారికి 100 రూపాయల నాణ్యం ఇచ్చినందుకు సంతోషంగా ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అంతే కాదు నందమూరి తారక రామారావు గారు మనందరి ఆరాధ్య దైవం, తెలుగు తేజం, తెలుగు ఉట్టిపడే మా నాయకుడు. అంతే కాకుండా మన ఢిల్లీని గడగడలాడించిన తెలుగుదేశం పార్టీ స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షులు. అంతేకాదు ఇక మన తెలుగు కాల సృష్టికర్త, మహిళలకు మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసిన నాయకుడు, 2 రూపాయల కిలోపీ ఇచ్చిన ఏకైక ప్రజా నాయకుడు. ఈయనందరికీ మనం గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం భారతరత్న కూడా ఇవ్వాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం కూడా తెలుగులోనే మాట్లాడదాం, తెలుగులోనే ఆలోచిద్దాం, తెలుగును ప్రేమిస్తాం, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోనే అన్ని చేసుకుందాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై బాలయ్య, జై జై బాలయ్య, ఎన్టీఆర్ అమర హై, ఎన్టీఆర్ అమర హై, ఎన్టీఆర్ అమర హై, ఎన్టీఆర్ అమర హై, ఎన్టీఆర్ కు జై, ఎన్టీఆర్ కు భారత, ఎన్టీఆర్ కు భారత ఉన్నా, ఎన్టీఆర్ కు భారత ఉండాలి, 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 ఎన్టీఆర్ కు భారత ఉండాలి.